భారత ఇంద్రజాల కళను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మెజిషియన్ అతను. తన టాలెంట్ తో దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. శిష్యరికం చేయకపోయినా మ్యాజిక్ చేసే కళాకారుడు అతన్నే గురువుగా చెప్పుకుంటారు. అంతటి కీర్తి సంపాదించాడు కాబట్టి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. అతని పీసీ సర్కార్ సీనియర్. ఆయన 44వ వర్ధంతి సందర్భంగా టీవీ 5 స్పెషల్ స్టోరీ. పీసీ సర్కార్ దేశ విదేశాల్లో లెక్కలేనని ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చిన గొప్ప భారతీయ ఇంద్రజాలకుడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న సర్కార్ బెంగాల్లోని తంగై జిల్లాలో పీసీ సర్కార్ జన్మించారు. మెజీషియన్ల కుటుంబంలో పుట్టిన పీసీ సర్కార్ ఆ వంశంలో 7వ తరానికి చెందిన వ్యక్తి. డిగ్రీ పూర్తవడం ఆలస్యం తన జీవితాన్ని మ్యాజిక్ కి అంకితం చేశారు. 1930 నుంచి ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. కోల్కతా నుంచి జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా వరకు ప్రదర్శనలు ఇచ్చి భారత కీర్తిని ఖండాంతరాలకు చేర్చారు. తన 58వ ఏట జపాన్ లో ఇంద్రజాల ప్రదర్శనిస్తుండగా గుండెపోటుతో మరణించారు. ఇది అసాధ్యమనిపించే ఎన్నో అద్భుత మ్యాజిక్లు ప్రపంచానికి పరిచయం చేశారు పీసీ సర్కార్. తాడుతో జిబ్బిక్కులు, ఎగిరే కార్పెట్, కళ్లకు గంతలతో కరికట్లు, ఇలా ఎన్నో మ్యాజిక్లు చేసి ప్రేక్షకులతోనే వా హుజూర్ అనిపించుకున్నారు. కేవలం మ్యాజిక్ చేసి చూపించడమే కాదు, మ్యాజిక్ పై ఎన్నో మ్యాగజైన్లకు, జర్నల్స్ కు ఆర్టికల్స్ రాశారు. మ్యాజిక్ లోని లాజిక్లను వివరిస్తూ 22 పుస్తకాలను విడుదల చేశారు. జపాన్ లో ప్రదర్శనిస్తున్న సమయంలో పీసీ సర్కార్ కు గుండెపోటు రావడంతో 6 జనవరి 1971 లో మరణించారు. ఆయన మరణించారన్న వార్త తెలియగానే భారత్తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, సోవియట్ యూనియన్ నుంచి అభిమానులు, ప్రభుత్వ అధికారులు తరలివచ్చారు. భారత ప్రభుత్వం కోల్కతాలోని ఓ పెద్ద వీధికి జాదూ సామ్రాట్ పీసీ సర్కార్ సారడి అని నామకరణం చేసి అతనిని సన్మానించింది. 1964లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ గా పిలిచే ద స్ప్రింగ్స్ అవార్డును అమెరికా ప్రకటించింది. జర్మనీ ద గోల్డెన్ లారెల్ అవార్డుతో సత్కరించింది. జర్మన్ మ్యాజిక్ సర్కిల్ ద రాయల్ మెడలియన్ అవార్డునిచ్చింది. ప్రస్తుతం పీసీ సర్కార్ మ్యాజిక్ కు అంత ఆదరణ లభిస్తోందంటే కారణం ఈ సీనియరే.